హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం మనం రామాయణంపై డాక్యుమెంటరీలు చేసుకుంటూ ఉన్నాం అంటే ప్రతి విమర్శకి సమాధానంగా సంపూర్ణంగా అన్ని కోణాల నుంచి అన్ని గ్రంథాలను పరిశీలించి రామాయణాన్ని అర్థం చేసుకుంటూ వస్తున్నాం ఈ డాక్యుమెంటరీ సిరీస్లో భాగంగా నేను రెండు పార్ట్లు ఆల్రెడీ చేశాను మొదటి పార్ట్లో శ్రీరాముడి యొక్క దైవత్వం గురించి చాలా వివరంగా విపులంగా వివరించడం జరిగింది రెండవ పాటలో రామనామ మహిమ గురించి వివరించాను ఇప్పుడు మూడవ పాటలో రాముడిపై వ్యక్తిగత విమర్శలకు సమాధానం చెప్పబోతూ ఉన్నాను శ్రీరాముడు కథ అయినటువంటి రామాయణంలో శ్రీరాముడు హీరో రావణుడు విలను కానీ నెమ్మది నెమ్మదిగా మన సినిమాల వల్ల సీరియల్స్ వల్ల ప్రజలందరూ ఆపోజిట్ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు శ్రీరాముణ్ణి వీలనగా రావణుణ్ణి హీరోగా చూస్తున్నారు ఎంతోమంది ఇటువంటి అభిప్రాయం కలిగి ఉన్నటువంటి హిందువులే శ్రీరాముణ్ణి విమర్శిస్తూ ఉన్నారు కాబట్టి హిందువులైన ప్రతి వాళ్ళు కూడా నిజానిజాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే నేను చాలా శ్రమపడి ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఇందులో మొట్టమొదటి ఏమిటంటే రావణుడు సీతాదేవిని తాకలేదా సినిమాలోను సీరియల్స్లోను చూపించిన రామాయణం నిజమేనా ఈ విషయం గురించి చాలా విపులంగా తెలుసుకోబోతూ ఉన్నాం మీరు దీనికి ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే శ్రీమద్ రామాయణ కథ గురించి స్వయంగా వాల్మీకి మహర్షి ఏం చెప్పారంటే రామాయణం శతకోటి విస్తరం రామాయణం అనేది బ్రహ్మలోకంలో శతకోటి అంటే చాలా కొన్ని కోట్ల శ్లోకాలతో చాలా పెద్ద కథగా ఉందంట దాన్ని చాలా సంక్షిప్తంగా ఆయన ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో రచించడం జరిగింది శ్రీమద్ రామాయణ కథ మనకి అంతటితో ఆగిపోలేదు ఎంతోమంది తెలుగులోను ఇంకా కంబ కంబరామాయణం అంటూ తమిళంలోను తులసి రామాయణం అంటూ హిందీలోను అనేక దగ్గర రామాయణ కథను రాశారు చాలామందికి ఇంతవరకే తెలుసు కానీ అష్టాదశ పురాణాలలోను ఇతిహాసాలలోను సంక్షిప్తంగా రామకథ మళ్ళీ మళ్ళీ చెప్పబడింది మీకు ఇంతకుముందు నేను పరిచయం చేసినటువంటి ఆధ్యాత్మ రామాయణం అనేది కూడా పురాణంలో రా బ్రహ్మాండ పురాణంలో రాయబడినటువంటి రామాయణ కథ అదేవిధంగా ప్రతి పురాణంలోనూ రామాయణం ఉంది భాగవతంలో రామాయణం ఉంది మహాభారతంలో రామాయణం ఉంది అష్టాదశ పురాణాల్లోని ప్రతి పురాణంలోనూ సంక్షిప్తంగా రామకథ చెప్పబడింది ఇప్పుడు మన సినిమాల్లో ఇంకా సీరియల్స్లో చూపించే రామాయణ కథకి ఆధారం ఏమిటి అనే విషయాన్ని నేను చాలా విస్తృతంగా పరిశోధన చేసి చివరికి ఆ రహస్యాన్ని అర్థం చేసుకున్నాను వీళ్ళు తీసేటువంటి సీరియల్స్ లేదా సినిమాల యొక్క ఉద్దేశం ఏమిటంటే రామకథను యథాతథంగా చెప్పడం కాదు కేవలం వ్యాపార దృక్పథంతో డబ్బు సంపాదించుకోవడం మాత్రమే దీన్ని నేను తరువాత చూపించబోయే సాక్ష్యాలలో మీరు అర్థం చేసుకోవచ్చు అంటే వీళ్ళకి రాముడి యొక్క కథ అవసరం లేదు రాముడి యొక్క కథను యథాతథంగా చూపించాల్సిన అవసరం వాళ్ళకి అసలే లేదు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే వాళ్ళు చూ తీసేటువంటి సినిమా లేదా సీరియళ్ళు హిట్ అయ్యి ఎక్కువ మంది చూసి ప్రజాదరణ పొంది వాళ్ళకి డబ్బు రావాలి అవార్డ్స్ రావాలి అందుకోసం వాళ్ళు అవసరమైతే రాముణ్ణి విలన్గా చేస్తారు రావణుణ్ణి హీరోగా చేస్తారు చివరికి వాళ్ళు చేసింది అదే వాళ్ళు సినిమా ప్రారంభంలో వాల్మీకి రామాయణం ఆధారంగా తీసామంటూ ఒక స్టేట్మెంటు ఒక స్లైడ్ వేస్తారన్నమాట కానీ కథ మాత్రం వాల్మీకి రామాయణానికి భిన్నంగా సాగుతుంది వాల్మీకి రామాయణాన్ని పక్కన పెట్టి రామాయణ కథకి కాస్త సెంటిమెంట్ జోడించి సినిమా కథలా మార్చి మార్చారు ఇంకా మారుస్తూనే ఉన్నారు అవసరమైన చోట కథను డైలాగ్స్ను కాస్త వక్రీకరించి విపరీతమైన సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారనమాట ఎందుకంటే భారతదేశంలో సెంటిమెంట్ సినిమాలు బాగా ఆడుతాయి ఫలితంగా ఏమైంది ఈ సినిమాలు చూపించేది అక్షర సత్యం వాల్మీకి మహర్షి చెప్పినటువంటి రామాయణ కథ ఇదే అని నమ్మినటువంటి సామాన్య హిందువులు రాముడిని రామాయణాన్ని అపార్థం చేసుకున్నారు ఇందులో వీళ్ళు ప్రచారం విస్తృతంగా ప్రచారం చేసినటువంటి మొట్టమొదటి అబద్ధం ఏమిటంటే రావణుడు సీతాదేవిని తాకలేదు ఈ విషయం గురించి ఈ మధ్య రాంగోపాల్ వర్మ ఒక లైవ్లో ఏమన్నాడంటే రావణుడు విలన్ కాదయ్యా రావణుడు సీతాదేవిని తాకలేదు కదా హీరోనే అన్నాడు అదేవిధంగా మంచు విష్ణు కూడా రావణుడు నేను అంత మంచివాడిని అన్నాడు అంటే రావణుడు సీతాదేవిని తాకలేదు కేవలం అలా తీసుకువెళ్ళాడంతే కాబట్టి రావణుడు మంచివాడనే ఉద్దేశం ఎంతోమంది ఈ సినిమాల వల్ల ఈ దురభిప్రాయాన్ని కలిగి ఉన్నారు కాబట్టి అసలు విషయం ఏమిటి అని మనం తెలుసుకోవాలి లేదంటే మనమందరం కూడా పప్పులో కాలేసే ప్ర ప్రమాదం ఎంతైనా ఉంది ఇప్పుడు మనం వాల్మీకి రామాయణంలో స్వయంగా వాల్మీకి మహర్షి రావణుడు సీతాదేవిని ఎలా తీసుకువెళ్ళాడు అనే విషయం పరిశీలిస్తే మనకి నిజానిజాలు అర్థమైపోతాయి నేను ఇక్కడ మీకు వాల్మీకి రామాయణంలోని శ్లోకాలను స్క్రీన్షాట్స్తో సహా పొందుపరిచాను ఎందుకంటే ఈ విషయం చెబితే చాలామంది నమ్మరు ఎందుకంటే సీతాదేవి చాలా గొప్ప పతివ్రత ఆమె ఎంతో శక్తివంతమైన గొప్ప అవతారమూర్తి ఆమెను రావణుడు తాకాడు అంటే ఎంతోమంది సామాన్య మానవులు జీర్ణించుకోలేరు అనమాట సామాన్య హిందువులు కాబట్టి అందుకనే నేను శ్లోకాలతో సహా స్క్రీన్ షాట్లు పొందిపరిచాను ఇక్కడ చూడండి కామంచే ఒళ్ళు తెలియని రావణుడు సీతాదేవిని సమీపించి ఆమెను పట్టుకున్నాడు స్పష్టంగా పట్టుకున్నాడు అని ఇక్కడ రాసేశారు తరువాత సీతాదేవిని ఆ పుష్పక విమానంలో ఎలా ఎక్కించాడో చూడండి ఆ రావణుడు పద్మములు వంటి నేత్రము గల సీతను ఎడమ చేతితో కేశపాశమున్నందు అంటే ఎడమ చేతితో జుట్టు పట్టుకున్నాడు కుడి చేతిలో తొడల ఎందు పట్టుకొని జుట్టు ఒక చే ఎడమ చేతితో జుట్టు కుడి చేతితో తొడలు పట్టుకొని లేవదీసుకొని ఆ పుష్పక విమానంలో వేసుకొని పోయాడు తర్వాత ఇంకా ఏం చేశాడు పెద్ద కంఠస్వరంగల రావణుడు సీతాదేవిని భయపెడుతూ ఒడిలో కూర్చున్న పెట్టుకొని రథమును ఎక్కించాడు అంటే ఆమె జుట్టు పట్టుకొని లాక్కొని ఆమె తొడలు పట్టుకొని వచ్చి ఆమె గుంజి గింజుకొని పారిపోతూ ఉంటే చేతులతో గట్టిగా ఒడిలో కూర్చోబెట్టుకొని రథాన్ని ఎక్కించాడు అప్పుడు సీతాదేవి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆమె ఆమెను గట్టిగా పట్టుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని ఉంటే ఆమె ఆడపాము మెలికిలు తిరిగినట్టుగా తిరిగిపోతూ ఉందంట తరువాత జటాయువు యుద్ధం చేసినప్పుడు సీతాదేవి దిగుతుంది దిగి పారిపోయే ప్రయత్నం చేస్తే సీతాదేవిని ఎడమ చంక ఎందు పెట్టుకొని కోపంతో నిండిన వాడై అరచేతితో జటాయువును కొట్టాడు అంటే జటాయుతో యుద్ధం చేసేటప్పుడు సీతాదేవిని చంకలో పెట్టుకున్నాడు పారిపోకుండా తర్వాత లంకా నగరానికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు మెలికలు తిరిగిపోచున్న ఆ సీతను చంకలో పెట్టుకొని లంకా నగరంలోకి ప్రవేశించాడు అప్పుడు లంకా నగరంలోకి ప్రవేశించిన తర్వాత సీత మూర్చపోయిందనమాట అప్పుడు రావణుడు ఏం చేశాడు మూర్చపోయిన సీతాదేవిని తన చేతులతో తీసుకువెళ్ళి తన అంతఃపురంలో పరుండబెట్టాడు కొంతసేపు తిరిగి ఆమె లేచిన లేచిన తరువాత ఆ సీతను సమీపించి రావణుడు బలాత్కారంగా ఆమెను పట్టుకొని తీసుకువెళ్ళి తన యొక్క లంకా నగర వైభవాన్ని ఇంకా తన యొక్క అంతఃపురం యొక్క వైభవాన్ని అంతా ఆమెకి బలవంతంగా చూపించాడు ఇక్కడ రావణుడి యొక్క ఉద్దేశం సీతాదేవిని బలాత్కారంగా తీసుకువెళ్ళిపోవడం కాదు సీతాదేవిని పట్టమహిషిగా చేసుకోవడం సీతాదేవి దగ్గరికి వచ్చినప్పుడే రావణుడు ఏమంటాడంటే నువ్వు అపురూపమైన సౌందర్యవతరాలి నువ్వు వచ్చి నా పట్టమహిషిగా ఉండు నా దగ్గర ఉండే మిగతా రాణులందరూ నా భార్యలందరూ కూడా నీకు దాసీలుగా ఉంటారు అంటాడు సీతాదేవి అందుకు ఒప్పుకోదు అందుకని ఆమెను బలవంతంగా తీసుకొచ్చి అంతఃపురం అంతా చూపించి ఆయన ఒక గొప్పతనాన్ని చూపిస్తాడు నీ రాముడి దగ్గర ఏముంది ఆ అడవిలో ఆకులు అలములు తింటూ ఉండాలి ఇక్కడ నా అంతఃపుర వైభవాన్ని చూడు నేను నిన్ను చాలా గొప్పగా బాగా చూసుకుంటాను ఇక్కడ నా దగ్గరుండే మిగతా భార్యలందరూ కూడా నీకు సేవకులుగా ఉంటారు అని సీతాదేవిని ఆశపెట్టే ప్రయత్నం చేశాడు అప్పుడు సీతాదేవి ఏమనింది జడమైన ఈ శరీరము నీకు ఇష్టం వచ్చినచో బంధించుము లేదా చంపించి వేయుము ఈ శరీరాన్ని సీతాదేవిని ఇలా బలవంతంగా ఒడిలో కూర్చోబెట్టుకుని ఎత్తుకొని వచ్చాడు కదా రావణుడు కాబట్టి సీతాదేవి ఏమంటుందో నేను ఈ రావణుని యొక్క బలాన్ని ఆమె ఎదిరించలేకపోయింది కావాలంటే ఈ శరీరాన్ని బంధించే లేదా చంపించివేయి కానీ నాకు ఈ శరీరాన్ని కానీ ఈ ప్రాణాలను కానీ రక్షించుకోవాలని కోరిక లేదు ఈ భూలోకంలో నాకు అపకీర్తి కలిగించే పని మాత్రం చేయను నా రాముణ్ణి వదిలి నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను ఇక్కడ సీతాదేవిని పెళ్లి చేసుకోవడం ఆమె ఆయన యొక్క ఉద్దేశం అంతేకాని ఆయన బలాత్కరించడం కాదు ఫైనల్గా రావణుడు సీతాదేవిని ముందుగా భయపెట్టాడు తరువాత ఆశ పెట్టాడు ఇంకా లాభం లేదని సీతాదేవికి డెడ్ లైన్ ఇచ్చాడు నీకు పన్నెండు మాసాలు గడువిస్తూ ఉన్నాను ఈ సమయంలోగా నీవు నన్ను చేరకపోయినచో చో వంటవాళ్ళు ప్రాతకాలమునందు నేను తినే అల్పాహారం నిమిత్తము నిన్ను ముక్కలు ముక్కలుగా ఛేదించి వేయగలరు అంటే ఇప్పుడు ఫైనల్గా డెడ్ లైన్ ఇచ్చేసాడు ఇంకా భయపెడుతున్నాడు అనమాట నువ్వు నేను చెప్పిన మాట విని పన్నెండులో నెలల్లోగా మనసు మార్చుకో లేదంటే నిన్ను చంపి నేను బ్రేక్ఫాస్ట్ కింద తినేస్తాను అని భయపెట్టాడు మీరందరూ కూడా ఈ వచనాలను చూసి చాలా బాధపడవచ్చు కానీ ఇది వాల్మీకి మహర్షి విరచితమైనటువంటి శ్రీమద్ రామాయణంలో ఉండేటువంటి అక్షర సత్యం దీనివల్ల సీతాదేవికి ఎటువంటి దోషము కలుగలేదు మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ మనకి ఈ ఒక్క ఘట్టాన్ని వక్రీకరించడం వల్ల రామాయణం యొక్క అర్థమంతా మారిపోయి ఫైనల్గా రాముడు అయిపోతూ ఉన్నాడు ఇంకా రావణుడు హీరో అయిపోతూ ఉన్నాడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సీతాదేవిని ఇంతగా మ్యాన్ హ్యాండిల్ చేసి ఇంతగా భయపెట్టినా ఇంతగా ఆశ పెట్టినా సీతాదేవి శ్రీరాముణ్ణే నిరంతరము ధ్యానిస్తూ శ్రీరాముడిపై అవ్యాజమైన ప్రేమతో ఆమె రావణుడికి రావణుడు పెట్టిన ఆశలకు లొంగలేదు రాముడు రావణుడు పెట్టినటువంటి భయాలకు భయపడలేదు ఇది సీతాదేవి యొక్క క్యారెక్టర్లోని గొప్పదనాన్ని మనందరికీ తెలియపరుస్తుంది కాబట్టి దీన్ని వక్రీకరించడం అనేది చాలా తప్పు ఇంకా ఇది రావణులోని దుష్టగుణాలను రావణుడు ఎంత వ్యధవో ఎంత నీచమైన మనస్తత్వం కలవాడో మనకి స్పష్టంగా ఇది విసిదపరుస్తూ ఉంది కాబట్టి రావణుడు సీతాదేవిని తాకకుండా తన పుష్ప విమానంలో కూర్చు కూర్చున్న పెట్టుకొని తీసుకువెళ్ళిపోయి అంతఃపురంలో పెట్టి అప్పుడు కూడా తాకలేదు అంటే రావణుడు మంచివాడైపోతాడు రాముడు చెడ్డవాడైపోతాడు ఇంకా ఈ ఒక్క ఘట్టం రాముడికి రెండు కళంకాలను ఆపాదిస్తుంది ఏమిటంటే రావణుడు సీతను తాకలేదుగా మరి సీతాదేవికి రాముడు ఎందుకు అగ్ని పరీక్ష పెట్టాడు ఇంకా సీతాదేవిని మళ్ళీ రాజ్యంలో నుంచి బయటకు పంపించి అడవుల్లో నిండు గర్భవతిని ఎందుకు అడవుల్లోకి పంపించేశాడు అనే ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఇక్కడే ఉంది ఈ విషయాన్ని వక్రీకరించడం వలన రామాయణం యొక్క అర్థమంతా మారిపోయింది ఇప్పుడు ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకొని అంగీకరిస్తే ఈ రెండు ప్రశ్నలకి సులభంగా సమాధానం దొరికిపోతుంది మొట్టమొదటి ప్రశ్న ఏమిటి సీతాదేవి అగ్ని పరీక్ష సీతాదేవి అసలు సీతాదేవికి అగ్ని పరీక్ష పెట్టనే లేదు శ్రీ శ్రీరాముడు శ్రీరాముడు యుద్ధం అయిపోయిన తర్వాత సీతాదేవి శ్రీరాముడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఓ సీతాదేవి నీవు రావణుడి ఒడిలో నలిగిన దాను రావణుడు నిన్ను గట్టిగా పట్టుకొని తన ఒడిలో కూర్చున్న పెట్టుకొని గట్టిగా పట్టుకుని నువ్వు మెలికలు తిరిగిపోతూ ఉంటే కూడా వదిలిపెట్టకుండా నిన్ను నలుపుతూ ఇక్కడ దాకా తీసుకొని వచ్చాడు దుష్టమైన చూపులు చే అతనిదే చూడబడ్డాడు అతను దుష్టమైన చూపులు చూపులతో నిన్ను చూశాడు కాబట్టి నిన్ను నేను ఎలా గ్రహించగలను అంటే భారీగా గ్రహించగలనా లేదా అనేది ఆయన ఉద్దేశం కాదు ఇక్కడ సీతాదేవి అయోధ్య సామ్రా అయోధ్య నగరానికి కోసల సామ్రాజ్యానికంతా మహారాణి ఇలా నువ్వు పన్నెండు మాసాలు అంటే ఒక సంవత్సరం రోజులు ఈ రావణుడి యొక్క చెరలో ఉన్నావు ఇంకా ఈ రావణుడు నిన్ను ఒడిలో కూర్చోబెట్టుకొని నలిపేసి ఇలా మ్యాన్ హ్యాండిల్ చేశాడు కాబట్టి ఇటువంటి చరిత్ర ఇటువంటి కళంకం కలిగిన నిన్ను నేను పట్టమహిషిగా స్వీకరించలేను అనేది ఇక్కడ శ్రీరాముడి యొక్క ఉద్దేశం అప్పుడు సీతాదేవి ఏం చెబుతుందో చూడు సమాధానం నన్ను రావణుడు అసలు తాకనే లేదని ఆయన చెప్పలేదు నేను నా వశములో లేని స్థితిలో రావణుని శరీరము స్పర్శ కలిగిన దానగా ఆ విషయముందు దైవం యొక్క అపరాధమే కానీ నేను మనఃపూర్వకంగా చేసింది కాదు నేను కావాలని రావణుడిని కౌగిలించుకోలేదు నేను అబలను అసక్తురాలను నేను రావణుణ్ణి అవాయిడ్ చేయలేని రావణునించి తప్పించుకోలేని పరిస్థితుల్లో బలవంతంగా నన్ను తాకాడు రావణుడు అని సీతాదేవి వివరణ ఇచ్చింది ఎందుకంటే మనకి ఏ స్పష్టమైన ఆధారం కావాలి రావణుడు సీతాదేవిని తాకాడనేదానికి అప్పుడు ఇంకా సీతాదేవి ఏమంటుందంటే నా చెప్పు చేతలోనున్న హృదయమును మాత్రమే నీ నీయందు ఉంచాను ఈ మనస్సు అనేది ఉందే ఈ మనస్సును ఎవరు ఏమీ చేయలేరు అది నా యొక్క ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి నా ఆధీనంలో ఉండే మనస్సును నీ ఎందే ఉంచి నీ యొక్క నామాన్నే నీ యొక్క రూపాన్నే స్మరిస్తూ ఉన్నాను కానీ ఈ శరీరం అనేది ఉందే ఇది పూర్తిగా నా ఆధీనంలో లేదు రావణుడు బలవంతంగా దీన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఈ పరాధీనమైన శరీరం విషయమున అసమర్థురాలైన నేనేం చేయగలను నా ఆధీనంలో ఉండే మనసు నీ ఎందే నిలిపాను కానీ ఆధీనంలో లేని శరీరాన్ని అతను పట్టుకున్నాడు నేనేం చేయగలను దానికి అంటుంది సీతాదేవి ఇలా జరిగిన సంవాదంలో సీతాదేవి ఇక శ్రీరాముడు నన్ను స్వీకరించకపోతే నేను అగ్నిలో ప్రవేశిస్తానని ఆమె చితి వచ్చి అగ్నిలో ప్రవేశించింది అప్పుడు అగ్నిదేవుడు ఇంకా సకల దేవతలు దిగి వచ్చి ఈ సీతాదేవి గొప్ప పతివ్రత ఈమె గొప్ప సాధ్వి ఈమె శ్రీరాముడిని తప్ప మనసులో ఇంకెవరిని తలవలేదు ఆ రావణుడు చూపించిన ప్రరోపాలకు లొంగలేదు ఆయన పెట్టిన భయాలకు భయపడలేదు శరీర శరీరాన్ని రావణుడు తాకిన ఆమె మనసులో ఎప్పుడూ శ్రీరాముణ్ణే ప్రేమిస్తూ ఉండేది అని వాళ్లే సాక్ష్యం ఇచ్చారు మీరు గమనిస్తే సీతాదేవి శ్రీరాముణ్ణి విమర్శించినట్టుగా మనకి సినిమాల్లో ఇంకా సీరియల్స్లో చూపిస్తారు కానీ అగ్నిప్రవేశం చేసేటప్పుడు కూడా సీతాదేవి శ్రీరాముడికి నమస్కరించి శ్రీరాముని చుట్టూ ప్రదక్షిణ చేసి అగ్నిప్రవేశం చేసింది రావణుడు సీతాదేవిని తాకడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం ఎందుకు అంటే సీతాదేవి అగ్నిప్రవేశానికి ఇంకా సీతాదేవిని అడవుల్లోకి పంపించేదానికి ఇదే ప్రధానమైన కారణం దీని దాని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను కానీ ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే చాలు ఇలా రాముని ఒడిలో నడిగి నలిగిందని శ్రీరాముడు ఏ నిందైతే సీత మీద మోపాడో అది నింద కాదు అక్షర సత్యం అదే నిందను రామరాజ్యంలోని ప్రతి ఒక్క పౌరుడు కూడా సీతాదేవిపై అదే నిందని మోపాడు అలా రావణుడి ఒడిలో నలిగిన సీతాదేవి మాకు వద్దు అన్నారు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించుకోవాలి ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే శ్రీరాముడిపై వచ్చిన విమర్శలన్నింటికి కూడా మీకు స్పష్టమైన సమాధానం దొరుకుతుంది తరువాత వీడియోలో మళ్ళీ కలుద్దాం హరి ఓం తత్సత్